గౌరవనీయులు మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన బోడబండలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ బోడబండలో పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్ల ముందు ఉచితంగా 20,000 లీటర్లు ప్రతి ఇంటికి ఇస్తాని వాగ్దానం చేసిండ్రో, ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు గౌరవ మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానిక సభాధ్యక్షుడు మన మాగంట గోపి గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మంత్రివర్గీయులు మన కేటీ రామారావు గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు గౌరవనీయులు మా శ్రీనివాస్ యాదవ్ అన్న గారు మా మంత్రివర్గీయులు, అదే మాదిరిగా పెద్దలు చీఫ్ సెక్రటరీ గారు, పెద్దలు మేయర్ మంత్రి రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ గారు బాబా పసిదిన గారు, మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధికారులు దానం కిషోర్ గారు, మిగతా అధికారులు స్థానిక పత్రికా మిత్రులు అందరూ కూడా పేరు పేరున మా స్థానిక నాయకులకు అక్క చెల్లెళ్లకు అన్న దమ్ములకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర, ఏ పని చేసినా తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు ప్రతి పని కూడా చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ఎన్నికల ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు చెప్పిందో అదే మాట ప్రకారం ఈరోజు వచ్చి ప్రతి ఇంటికి మీటర్ ఉన్న వాళ్ళకు ప్రతి కూడా 20,000 లీటర్లు ఉచితంగా, అంటే సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందరికీ కూడా ఇక మంచినీళ్ళ డబ్బులు కట్టే అవసరం లేదని నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా మనం చూస్తున్నాం ఇప్పుడు తాగునీరు కానీ సాగునీరు కానీ భారతదేశంలోనే 3 సంవత్సరాలండే ఒక చరిత్ర సృష్టించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 40,40,00,000 మొన్న పంట పండించిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రంలో మన చరిత్ర సృష్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అట్లా మనం చూస్తున్నాము 24 గంటల కరెంటు కానీ పుట్టిన బిడ్డ కాడికని ఆడబిడ్డ బుట్టని మగబిడ్డ బుట్టని 12-13,000 ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. గత 6.5 సంవత్సరాల తాను మనం చూస్తున్నాం తెలంగాణలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 మంది సీఎంలు ఉన్నారు, కానీ అభివృద్ధి అంతా కూడా మన తెలంగాణలోనే నడుస్తుంది. మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 10-15 రాష్ట్రాలు ఆదర్శంగా కూడా తీసుకొని కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇవన్నీ పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఎక్కడ లేని విధంగా అన్ని రకాల కూడా ప్రతి పేదింట్లో ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోనే. మన శాంతి భద్రతలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మన తెలంగాణ వచ్చినాక అన్ని రకాలు కూడా 1 పోలీస్ వ్యవస్థ కూడా మన తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అదృష్టవంతులం, మనకు మంచి సీఎం ఉన్నాడు, మనకు మంచి మున్సిపల్ శాఖ మంత్రివర్గీయులు ఉన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇంకా ముందుకు కూడా హైదరాబాద్ నగరం ఈరోజు ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ మెట్రో లైన్లు కానీ ఇవన్నీ కూడా మన తెలంగాణ వచ్చినాకనే పెద్ద ఎత్తున ప్రజలకు లక్షలాది మందికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా అభివృద్ధి జరుగుతున్న ఘనత కూడా మన హైదరాబాద్ అని కూడా మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.